లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అసలు ఇదంతా నమ్మలేకపోతున్నానరా. అయినా అతను ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏముంది? అబద్ధాలు చెప్పకపోతే మీలాంటి బకరాలు వాడి వల్ల పడేది ఎలాగరా? వాడి కేసులన్నీ నేనే వాదించేవాడిని. నాతో సంబంధం కలుపుకోవాలని బలవంత పెట్టి మరీ పెళ్లి ముహూర్తాలు పెట్టించాడు. ఇదిగోండి సార్, చూడరా చూడు. పెద్ద విషయం దాచిపెట్టాడంటేనే తెలియడం లేదు వాడెంత దుర్మార్గుడు. పోయి పోయి అలాంటి వాడి కూతుర్ని నీ కోడలుగా చేసుకుంటావా? చిచి, మాకు మంచి కుటుంబం నుంచి కోడలు కావాలని కోరుకున్నాం గానీ ఇలాంటి మొదనష్టపు సంబంధం కావాలని కోరుకోలేదు. వాడింటికి వెళ్లేది లేదు, వాళ్ళ మొహం చూసేది లేదు. అదే తప్పురా, వెళ్ళాలి. ఇంత మోసం చేసిన వాడిని ఏడాపెడా వాయించేయాలి.
అప్పుడు గాని వాడికి బుద్ధి రాదు. వెళ్తానరా, బుద్ధొచ్చేలా చేస్తాను, వస్తాను. ఎరా కనకారెడ్డి, నా కొడుకును కాదని మరీ పెళ్లి చేస్తావా? ఎలా చేస్తావో చూస్తావు. నా కొడుకు పెళ్లి అయ్యే వరకు నీ కూతురు పెళ్లి కానివ్వు. నిన్ను నలుగురిలో ఫూల్ని చెయ్యకపోతే నా పేరు లాయర్ అరుణ్ కుమారే కాదు. ఏంటి మేఘనా, ఇంకా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు? వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా రెడీ అవ్వు. ఏమ్మా, నీ కట్టుకొని నేను మనుషులా కనిపించడం లేదా? అవే మాటలే. లేకపోతే ఏంటి, ఇలాంటి సమయంలో ఏ ఆడపిల్లైనా మరో పెళ్లి సిద్ధపడుతుందా? కనీసం ఇంటి కట్టిన పచ్చతోరణ కూడా ఎండలేదమ్మా. నేను మాత్రం ఏం చేయను? నీకు సమాధానం చెప్పడం కోసం నా చెంప పగలగొట్టారు చూసావుగా. ఈ ఇంట్లో నా స్థానం అంతే. ఎవరేం చెప్పినా తలాడించడం, ఎవరికి కోపం వచ్చినా ఇలా దెబ్బలు తినడం. నువ్వు అలా అంటే ఎలా అమ్మా? ఇక నా బాధ ఎవరితో చెప్పుకోను? ఇన్నాళ్ళు నాతోనే చెప్పుకున్నావా? నీకు తోచింది నువ్వు చేశావు, ఆయనకు నచ్చింది ఆయన చేశారు. ఆ రోజు ఆ సంబంధం వద్దని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను. ఎవరైనా నా మాట పట్టించుకున్నారా? ఇంట్లో వరసైన వాడిని పెట్టుకుని పరాయి సంబంధాల వెంట పడకండి అన్నాను, విన్నారా? లేదు. ఇప్పటికీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. నీ గోల నీదే గాని నేను చెప్పేది వినవా అమ్మా. చూడు మేఘన, ఆయన తొందరగా రెడీ అయ్యి రమ్మన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే నిన్న చంపదెబ్బతో పోయింది, ఈరోజు ప్రాణం తీసినా తీస్తారు. ఇంత వయసు వచ్చాక కన్నబిడ్డల ముందు కాళ్ళు చేతులు విరగొట్టించుకునే ఓపిక నాకు లేదు. త్వరగా తయారయ్యిరా. మాయా, పళ్ళు స్వీట్స్ రెడీ, లోపల పెట్టనా లేక ఇక్కడే సది పెట్టనా? ఇప్పుడే ఎందుకురా, లోపల పెట్టు, వాళ్ళు వచ్చాక తీసుకురావు. అలాగే మాయ. ఒరే సూరి. అక్క, ఇవి చాలా ఇంకేమైనా ధ్యానా? అసలు నీకు బుద్ధిందా? అక్కడ ఆయన మరో సంబంధం చూస్తుంటే అది ఎలా ఆపాలో ఆలోచించాల్సింది. పోయి వచ్చే వాళ్ళకి స్వీట్స్ తీసుకొస్తావా? మరేం చేయమంటావు అక్క, పెళ్ళి వద్దంటే పళ్ళు రాలగొడతానంటున్నాడు. అందుకని ఇదంతా భరిస్తావా? సిగ్గులేదు అక్క, కొన్ని సాధించాలంటే సిగ్గు శరణ్ లాంటివి మర్చిపోవాలి. ఇప్పుడు రాజకీయ నాయకులను చూడు, అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్ చూడు. నిన్న మొన్నటి దాకా చండాలంగా తిట్టుకున్న వాళ్ళందరూ లాభం వస్తుంది అంటే ఎంచక్క అన్నీ మర్చిపోయి ఒకరి గురించి ఒకళ్ళు పొగుడుకుంటున్నారు. ఇప్పుడు నేను అంతే, లాభం పొందాలి అంటే మా మావయ్యకి జై అనాల్సిందే. ఈలోక సంబంధం కుదిరితే జీవితాంతం ఆయన పక్కన చేరి జై అంటూ ఉండాల్సిందే. ఎలా కుదురుతుందక్క? ఇల్లలగ్గానే పండగ అయిపోతుందా? పండగ టైం చూసి ఇల్లు అలకాలి, ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. ముందు వచ్చేవాళ్ళు రాని, ఆ తర్వాత ఏం చేయాలో అది చేస్తాను. ఓ రండి బావగారు, రండి కూర్చోండి. సునందా, సూరే. ఏంటి బావగారు, అబ్బాయి చెల్లెమ్మ రాలేదు? ఏదైనా పనుండి వెనక వస్తున్నారా? వెనక రారు, ముందు రారు. వాళ్ళు రారని చెప్పడానికే నేనొచ్చాను. ఏమైందండి? ఇంకా ఏం కావాలండి? మేము మంచి సంబంధం చూసుకుని కోడలు చేసుకోవాలని వచ్చాం, కానీ మీలాంటి సంబంధం కోసం రాలేదు. ఏంటి మీరు మాట్లాడేది? అసలు నేను ఎవరో ఏంటో తెలుసా? నువ్వెవరో అయితే నాకేంటయ్యా? నాకు మంచి మర్యాద గల మనుషులు వియ్యంకులు కావాలి, అంతేగాని నీలాంటి రౌడీలు గుండాలు కాదు. ఏంటండి మీరు, ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ దగ్గర ఇచ్చిపోయి మాట్లాడుతున్నారు? అసలు మా మాయ గురించి మీకేం తెలుసని ఆయన గురించి పడని వాళ్ళేదో, ఆయన గుండా అని రౌడీ అని అంటుంటారు, దానికి అంత లేసి మాట్లాడాలా మీరు? ఈయన గారికి క్వాలిటీలు ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? తవ్వే కొద్ది ఇంకా ఏమేమి బయటపడతాయో. అసలు ఏం జరిగిందో చెప్పండి బావగారు. దయచేసి ఆ పిలుపుతో నన్ను పిలవకండి, నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇదిగో మీరు ఇలా విషయం చెప్పకుండా నాన్స్తుంటే మాకు చిరాకు ఉంటది. రాయ్ సూరయ్, నువ్వుండరా, అసలు మా గురించి ఏం విన్నారో చెప్పండి. ఏమిటా, మీ అమ్మాయికి ఇదివరకే పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారా లేదా?
సంబంధం పీటల దాకా వచ్చి ఆగిపోయిందా లేదా చెప్పండి. అమ్మ మామ అంటే విషయం దాచిపెట్టి పెళ్లికి ప్లాన్ వేస్తావా? అమెరికా వాళ్ళు కాబట్టి ఈజీగా పడిపోతారు అనుకున్నావు కదూ. వాళ్ళు పడలా, నువ్వే పడ్డావు బొక్క బోర్ల. బావగారు అసలు ఏం జరిగిందంటే? చాలండి, ఇక మీరేం చెప్పాల్సిన పని లేదు. ఎంత ఈజీగా మోసం చేద్దాం అనుకున్నారు? సమయానికి దేవుళ్ళ వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది. అసలు ఎవరు మీకు చెప్పింది? లాయర్ అరుణ్ కుమార్. తను నాకు పాత స్నేహితుడు. అతనే స్వయంగా మీ బండారం మొత్తం బయటపెట్టాడు. అబ్బా, దొరకాల్సిన వాళ్ళకే కరెక్ట్గా లింకు దొరికింది. చూడండి కనకారెడ్డి గారు, మీకు డబ్బుండొచ్చు, 10 మంది గూండాలను పోషించగల సత్తా ఉండొచ్చు, కానీ మా ఇంటికి వ్యయం కూడా ఎంత అర్హత మాత్రం మీకు లేదు. మీ మోచేతి కింద నీళ్లు తాగే వాళ్ళకి మీ అమ్మాయి నుంచి కట్టబెట్టుకోండి. అంతేకాని మాలాంటి గొప్పిళ్లకు కోడలుగా పంపించే ప్రయత్నం మాత్రం చేయకండి. చూసారా, ఆ లాయర్ మన ఎంత అప్రతిష్ఠ పాలు చేశాడో. ఇక బుద్ధున వాడు ఎవడైనా మన ఇంటికి గడప తొక్కుతాడా? వాడి వాళ్ళ నా చేతులు అయిపోయాడు. ప్లీజ్, ముందు మేఘన పెళ్లి కావాలి, ఆ తర్వాత వాడిని ఏం చేయాలో చూద్దాం. కాస్త ఓపిక పట్టు మాయా, ప్లీజ్. అలాగా, మరి ఆయన ఉన్నాడు అనటానికి ఆయనకు మాట కడుందరుణ్. దొంగమొహం నలుపు అని నేనొక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఆయన నోట మాట పడిపోయిందంటే నమ్ము. చాలా మంచి పనిచేశావు, లేకపోతే ఆడపిల్లని అడ్డం పెట్టుకుని మనలాంటి వాళ్ల పరువు ప్రతిష్టలతో ఆడుకోవాలని చూస్తాడా? చాలా మంచి సమాధానం చెప్పావు. సరేరా, సాయంత్రం క్లబ్లో కలుసుకుందాం, మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. అలాగే, ఉంటాను. ఏమైందండి, ఎందుకలా పగలబడి నవ్వుకుంటున్నారు? నవ్వకి ఇంకేం చేయమంటావు? మనల్ని అవమానించిన కనకారెడ్డికి తగిన శాస్త్ర జరిగింది. మన వాణ్ణి కాదని వేరే సంబంధం చూసుకున్నాడు. అది కాస్త పెటాకులైపోయి ఆ పెళ్లి వాళ్లతో నానా తిట్లు తిట్టించుకున్నాడు. ఏమండి, కాస్త నవ్వు ఆపి అర్థమయ్యేలా చెప్తారా? పీటల మీద ఆగిపోయిన తన కూతురి పెళ్లి విషయం దాచిపెట్టి అమెరికా సంబంధం చూసి అంటగట్టాలని కనకారెడ్డి ప్లాన్ చేశాడు. పాపం, ఆ అమెరికా సంబంధం వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అనేది వాడికి తెలియదు కదా. జరిగిందంతా చెప్పి ఆ కనకారెడ్డికి ఎంత అవమానం జరగాలో అంతా జరిపించాను. మనకెందుకండి లేనిపోని పాపం? ఏమిటే పాపం, మన వాణ్ణి కాదని తన కూతురు పెళ్లి చేస్తాడా? ఇలా ఎంతకాలం ఆపుతారు? నా కొడుక్కి మంచి అమ్మాయిని చూసి ముందు పెళ్లి చేసేయాలి. వాడి కూతురు కంటే ముందు మనవాడికే పెళ్లి జరగాలి. అయితే మంచి సంబంధం చూడడం మానేసి వాళ్ళకొచ్చే సంబంధాలు చెడగొట్టడం దేనికండి? నా మాట వినండి, జరిగిన గొడవలు చాలు. వాళ్ళకి ఎలాగో పిల్లనివ్వడం ఇష్టం లేదు కాబట్టి వదిలేయండి. ముందు మనవాడి సంగతి చూడండి. మనం కావాలి అనుకుంటే వెంటనే మంచి సంబంధాలు దొరుకుతాయా? వెతుకుదాం. వెతకడం ఎందుకండి? కళ్ళ ముందు బంగారాన్ని పెట్టుకుని ఇన్నాళ్ళు ఊరంతా వెతికాం. అవునండి, వీణ మన వరుణ్కి చక్కని జోడి. పైగా వాడంటే ఆ అమ్మాయికి విపరీతమైన ఇష్టం. తనని ప్రేమించే మనిషి వల్లే ఏ మగాడికైనా సంతోషం దక్కుతుంది. కానీ వాళ్లతో సంబంధం అంటే? మీరింకేమీ ఆలోచించకండి, ఆ అమ్మాయే మనింటి కోడలు. మనం అనుకోగానే సరిపోతుందా? వాళ్ళింట్లో మనం అంటేనే ఒంటికాల మీద గొడవకు లేస్తారు. అలాంటిది సంబంధం కలుపుకోవాలి అంటే అది జరిగే పని కాదు.
అలాగంటే ఎలాగండి? కోపాలు వచ్చినప్పుడు మాటామాట అనుకుంటారు, ఆ కోపాలు తీరితే అన్నీ తగ్గిపోతాయి. అసలు వాళ్లే సంబంధం కావాలని వచ్చారు కదా. ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. వాళ్ళ సంగతి వదిలేండి, ముందు మీ సంగతి చెప్పండి. ఈ పెళ్లి మీకు ఇష్టమా కాదా? ఆలోచిద్దాంలే. భగవంతుడా, ఆయన నోటి వెంట ఆలోచిద్దాం అనే మాట అనిపించావు. ఇక ఈ పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం నీదే తండ్రి. కట్టాలి కదమ్మా. ఆ రోజు వెంకాయ మామ అత్త మెడలో కట్టాడు కదా, అందుకని నువ్వు తాళి కట్టవా? అమ్మా, ఎందుకు వండాలా కొడతావు? నీకు తెలియదన్నయ్య, వీడి అలా రోజు రోజుకి బాగా ఎక్కువైపోతుంది. అంత తప్పు వాడేం చేశాడు? నానా నా మెడలో బావిది కట్టాడు. చూసావన్నయ్య, వీడెంత తప్పు చేశాడు. వీడికి వాతలు పెడితే గాని వద్దమ్మా. వాడేం చెయ్యొద్దు, రేపు పెద్దయ్యాక వాళ్ళిద్దరికి ఎట్లాగో పెళ్లి చేస్తాం. అదేదో ముందే ఆ భగవంతుడు చేశాడు అనుకుందాం. రేపటి పరిస్థితి ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు అన్నయ్య. అదేంటమ్మా అలా అంటావు? అవునన్నయ్య, నేను కలకాలం సౌభాగ్యవతిగా ఉండాలని నువ్వు కోరుకున్నావు, కానీ కానీ నా జీవితం ఏమైంది? రేపటి సంగతి ఎవరు చెప్పగలరు అన్నయ్య? ఈ రోజు మన మాట వినే పిల్లలు రేపు మన మాట వింటారంటావా? అమ్మా, నేను ధనలక్ష్మినే పెళ్లి చేసుకుంటాను. చాలే నోరు మొయ్యి, నోరెత్తావు అంటే చంపేస్తాను నిన్ను. అమ్మా ధనం, ఆ తాళి తీసేయమ్మా. ఇయ్యను, ఇది నాది. తప్పమ్మా. పోన్లే అమ్మా, అది కావాలని ముచ్చట పడుతుందిగా, మనమెందుకు బలవంతంగా తీయాలి? నువ్వు ఉండన్నయ్యా, అసలు నీకేం తెలియదు. అమ్మా తీయమ్మా. నేనేమో నా దగ్గర ధరా. ఇంకెంతకాలం ఆ తాళిని వాడి జ్ఞాపకాలని దాచుకుంటావు తల్లి? ఆ రోజున నేను తెలుసు అన్నాను, తెలియకన్నాను. నేను అన్నమాటే నిజమైంది. రోజులు మారిపోతుంటే మనుషులు మారుతారు, వాళ్ళ కోరికలు ఆశలు అన్నీ మారిపోతుంటాయి. గతాన్ని వాటి విలువల్ని గుర్తుంచుకునేది ఎంతమంది చెప్పు. ఒకరి సంగతి నాకు అనవసరం అత్త, నేను మాత్రం బావతో గడిపిన ఆ చిన్నతనపు జ్ఞాపకాన్ని మర్చిపోను. అది నాకు చాలా విలువైంది. వద్దమ్మా, ఆ జ్ఞాపకాల్ని వదిలే. గతం ఈరోజు నిన్ను బాధించేలా ఉంటే రేపటి జీవితం నరకం అవుతుంది. వాడిని నువ్వు ప్రేమించినంతగా వాడు నిన్ను ఇష్టపడలేదమ్మా. ఆ పోలీసు ఆయన వచ్చి జరిగిందంతా మొత్తం పూసగుచ్చినట్టుగా చెప్పా కూడా ఇంకా వాడిని గుర్తు చేసుకోవడం పిచ్చితనం అవుతుంది. వెళ్ళిపోదాం పదమ్మా, మన ఊరు వెళ్ళిపోదాం పదా. నేను రాను. తరా, నీకేంటా మండి పట్టుదలా? ఇది మొండితనం కాదత్తయ్యా, కక్ష. బావ నన్ను ఇష్టపడకపోయినంత మాత్రాన నా బావని పొట్టిన పెట్టుకున్న వాడిని వదిలేస్తానా? వదిలేయను, చంపుతాను. నా మాట విను తల్లి, వాణ్ణి పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను దూరం చేసుకోలేను. వద్దమ్మా, మన ఊరు వెళ్ళిపోదాం పదా. మనకి గొడవలు అవి వద్దమ్మా, వెళ్దాం పదమ్మా. చూడత్తా, బావి ఇప్పుడు బ్రతికి లేకపోవచ్చు, కానీ బాబ కత్తి మాత్రం బ్రతికే ఉంది. దానికి కారణమైన వరుణ్ణి చంపకుండా వదల్లో. నీకు పిచ్చి పట్టిందే? నీకు నిజంగానే పిచ్చి పట్టింది.
నాన్న వరుణ్, ఏంట్రా అలా పడుకున్నావు? ఏం చేయాలో తెలియక. అదేంట్రా అలా అంటావు? లే, లేచి కాసేపు బయటికి వెళ్ళరా. ఎందుకమ్మా? ఎందుకేంట్రా? ఇంట్లోనే ఉంటే మూడంతా అప్సెట్ అవుతుంది. బయటికి వెళ్ళినా అలాగే అవుతుందమ్మా. నన్ను కాసేపు ఇలా ఒంటరిగా వదిలే, వెళ్ళమ్మా. నువ్వు చేస్తున్న చూస్తే ఎవరైనా నవ్విపోతారా? పెళ్ళైపోయిన ఆడపిల్లే అన్ని మర్చిపోయి మరో పెళ్లికి సిద్ధపడుతుంటే మగపిల్లాడివి నువ్వెందుకు అంత బాధపడతావు? నా బాధ కూడాదేనమ్మా, అన్ని మర్చిపోయిందనే. నేను నేనుగా తన వెంట తిరగలేదు, నేను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. అన్నీ తనే చెప్పింది, తనే అన్నీ మర్చిపోయి నన్ను ఫూలు చేసింది. నీలాంటి మంచి మనిషిని వదులుకొని ఆ పిల్ల ఫూలైందిరా? నువ్వు కాదు, ఎన్ని జన్మలెత్తినా నీలాంటి మంచివాడు దొరుకుతాడా తనకి? అయినా నువ్వు మగాడివిరా, నువ్వెందుకు రా తన గురించి అలా ఫీల్ అవ్వాలి? వదిలే. వదిలేయలేకపోతున్నానమ్మా, తన్ని ప్రేమించాను, సిన్సియర్గా ప్రేమించాను. చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగిన, నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వీణ, నేను నిన్ను ఇష్టపడుతున్నాను రా అని చెప్పినా తన్ని పక్కన పెట్టి మేఘన్నే ప్రేమించాను. కానీ ఎంత తప్పు చేశానో నాకిప్పుడే అర్థమవుతుందమ్మా. మనసు అంటే ఏంటో తెలియని మనిషిని ప్రేమించాను, మనసును అర్థం చేసుకున్న మనిషిని దూరం చేసుకున్నాను.